వాహనాల తయారీలో ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టించే మహేంద్ర సంస్థ ఇప్పుడు మరో సెన్సేషన్ సృష్టించింది. ట్రాక్టర్స్ విభాగం నుంచి రాబోయే తేలికపాటి 40 మోడల్స్ శ్రేణికి ఓజా అని పేరు పెట్టింది. సరికొత్త టెక్నాలజీ ఫీచర్స్తో ఇప్పుడు సరికొత్త లైట్ వెయిట్ గ్లోబల్ ట్రాక్టర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది మహేంద్ర. ఓజా పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ట్రాక్టర్ను దేశీయ మార్కెట్తో పాటు అమెరికా, జపాన్, ఆగ్నేయాసియా వంటి విదేశీ మార్కెట్స్లో కూడా విక్రయించనుంది. హైదరాబాద్ సమీపంలోని జహీరాబాద్ ట్రాక్టర్స్ ప్లాంట్లో ఓజా ట్రాక్టర్లను మహీంద్ర సంస్థ తయారు చేయనుంది. ఇందుకోసం K2 కోడ్ పేరుతో గ్లోబల్ లైట్ వెయిట్ ట్రాక్టర్ ప్లాట్ఫామ్ను మహీంద్ర అభివృద్ధి చేస్తోంది. శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించే సంస్కృత పదం ఓజస్ వచ్చే విధంగా కొత్త ట్రాక్టర్ పేరును ఓజాగా నిర్ణయించారు. ఈ బ్రాండ్లో 4 సబ్ ట్రాక్టర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇందులో దాదాపు 40 మోడల్స్ ని కంపెనీ విడుదల చేయనుంది. 20 HP నుంచి 70 HP వరకు 4 ఉప ప్లాట్ఫామ్స్ లో అభివృద్ధి చేయబడింది. ఇది 4 కీలకమైన భౌగోళిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ సంవత్సరం నుంచి వచ్చే 3 సంవత్సరాల్లో విడుదల చేయబడుతోంది. 4 సబ్ ట్రాక్టర్ ప్లాట్ఫామ్లు సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, స్మాల్ యూటిలిటీ, లార్జ్ యూటిలిటీ ట్రాక్టర్ కేటగిరీలను కలిగి ఉంటాయి. వివిధ హెచ్పి పాయింట్లలో 40 మోడళ్లను కవర్ చేస్తుంది. సబ్ కాంపాక్ట్ ప్లాట్ఫామ్ 20-25 HP శ్రేణి, కాంపాక్ట్, స్మాల్ యూటిలిటీ, లార్జ్ యూటిలిటీలో ట్రాక్టర్లను అభివృద్ధి చేస్తుంది. K2 కొత్త తరహా ట్రాక్టర్ శ్రేణిలో మొదట మార్చి 2021లో 37 మోడల్ వచ్చింది. అటుపై 3 అదనపు మోడల్స్తో 40 మోడల్స్కి విస్తరించబడింది. స్పష్టంగా వ్యవసాయ భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న మహీంద్ర ఓజా శ్రేణి భారతీయ మరియు కీలకమైన గ్లోబల్ మార్కెట్స్ని లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ తన ప్రపంచ వ్యవసాయ పాదముద్రను విస్తృతం చేయటానికి మరియు అధిక అమ్మకాలను సాధించటానికి వీలుగా రూపొందించబడింది మహీంద్ర ఓజా 40 బలమైన ట్రాక్టర్ శ్రేణి. దీని ప్రాథమిక మార్కెట్లు భారతదేశం, US, సౌత్ ఈస్ట్ ఆసియా, జపాన్, మిట్సుబిషి. మహీంద్ర అగ్రికల్చర్ మెషినరీ జపాన్, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ యొక్క ఇంజనీరింగ్ బృందాల మధ్య సన్నిహిత సహకారం ద్వారా అభివృద్ధి చేయబడింది. మొత్తానికి మహీంద్రా మరో కొత్త సంచలనానికి ఇలా శ్రీకారం చుట్టబోతోంది.